శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 27, 2023. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో ఎవరైతే వీధి వర్తకులు ఉంటారో అలాంటి వారికి సంబంధించిన వర్క్ పర్మిట్లను రద్దు చేసే దిశగా ప్రస్తుతానికి ఆలోచిస్తున్నట్లు ఒక సమాచారం. ఈ వీధి వర్తకులు ఎవరైతే ఉంటారో వీరి వలన మార్కెట్కి నిజమైనటువంటి ప్రయోజనం లేకపోగా, ప్రత్యేకించి వారి కోసం వారు పనిచేస్తున్నారు తప్ప గవర్నమెంట్కి వీరి వలన మరికొంత భారం కూడా పడతా ఉంది. కాబట్టి ఇలాంటి వారికి సంబంధించినటువంటి లైసెన్సులు, ఈ వర్క్ పర్మిట్లు ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేస్తే బాగుందని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారంట. సో కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు జారీ చేసినటువంటి ఇలాంటి వీధి వర్తకు సంబంధించినటువంటి వర్క్ పర్మిట్లు సుమారుగా కువైట్ వ్యాప్తంగా ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నాయి. సో వీటిని కనుక రద్దు చేసినట్లయితే సుమారుగా ప్రవాసీలు 5,000 మంది వారికి సంబంధించిన వర్క్ పర్మిట్లను కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే సుమారుగా 5,000 మంది వీధి వర్తకులు, అంటే ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ బండ్లు అమ్మే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఒక 5,000 వర్క్ పర్మిట్లు అనేది ఉన్నాయంట. సో అవన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి దీనిపైన తుది నిర్ణయం అయితే ఇంకా తీసుకోవాల్సి ఉంది. కువైట్లో ఉన్న ప్రవాసీలందరికీ, అందులోనూ ముఖ్యంగా మన తెలుగు వారందరికీ, మన ఆత్మీయుల్ని, మన ఫ్రెండ్స్ని కలుసుకోవాలంటే ఏకైక ప్లేస్ ఒకటి ఉంది, అంటే అది మాలియా అని చెప్పేసి మనందరికీ తెలుసు. సో ఎవరు ఎక్కడున్నా సరే మనందరం కలుసుకోవడానికి ఒక స్పాట్గా ఉన్నటువంటిది మాల్యా. సో అలాంటి మాల్యాకి చాలామంది మనం వెళ్తూ ఉంటాం. సెలవు రోజు వచ్చిన శుక్రవారాల రోజుల్లో, అలాగే పండుగలు కానీ మనం అక్కడికి వెళ్ళి కలుసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాలుగా ఇక్కడ కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకు? ఆ రోడ్డు దాటుతున్నప్పుడు, ఎందుకంటే అది మెయిన్ రోడ్డు, వెహికల్స్, కార్లు, బస్సులు అన్నీ వెళ్తూ ఉంటాయి. సో అక్కడ రోడ్డు దాటేటప్పుడు పొరపాటున కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది తీవ్ర గాయాలవడం, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే దీని దృష్టిలో పెట్టుకుని కువైట్ గవర్నమెంట్ అయితే ఎట్టకేలకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ని ఎతనిక నిర్మించింది. సో ఇటువైపు బుర్గన్ బ్యాంక్ దగ్గర నుంచి అటువైపు మసీద్ వరకు ఒక బ్రిడ్జ్ని ఎతనిక నిర్మించారు పాదచారుల కోసం. సో ఇకపైన మనం ఇటు నుంచి అటువైపు వెళ్ళాలంటే రోడ్డు క్రాస్ చేసి మనం కింద నడుచుకొని వెళ్లాల్సిన అవసరం లేదు, బ్రిడ్జ్ పైన వెళ్తే సరిపోతుంది. సో అది ఇవాళ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇది ఎంతో మంచిది. దీనివల్ల కొన్ని ప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే కింద ఎవరైతే వాహనాలు వెళ్తుంటారో వారికి కూడా ఈజీగా ఉంటుంది, ఎవరిని అడ్డొస్తారేమో అన్నటువంటి ఒక టెన్షన్ ఉండదు, అలాగే ట్రాఫిక్కి అంతరాయం ఉండదు, పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా పని ఎదనక తగ్గుతుంది. సో ఏదైనప్పటికీ మాల్యాలు ఈ కొత్త బ్రిడ్జ్ ఎతనక ఇవాళ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 7వ తారీఖున గాజాపై ఇజ్రాయెల్ ఏదైతే దాడులు మొదలు పెట్టిందో ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక్క గాజాలోనే 7,326 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, అందులో ఒక 3,038 మంది పిల్లలు ఉన్నట్లు, సుమారుగా 18,967 మంది గాయాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే గణాంకాలు విడుదల చేశారు. సో ఇది రోజురోజుకి ఈ మరణాలు అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో దీనికి తొందరగా ఒక ఫుల్ స్టాప్ అయితే పడాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే అమాయకులైనటువంటి ప్రజలు చనిపోతున్నారు అనవసరంగా. యాశ్వర్ వాళ్ళ యుద్ధం ఎవరెవరికి జరుగుతుందో అందులో చనిపోతున్న వారి సంఖ్య తక్కువ, ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎవరంటే అమాయకులైనటువంటి ప్రజలు. కాబట్టి ఇది తొందరగా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది పడాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఐఫోన్ అనగానే అది ఒక క్రేజ్. చాలామంది ఐఫోన్ అనగానే ప్రాణాలు కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతటి క్రేజ్ అయితే ఉంటుంది ఐఫోన్కి. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఐఫోన్ను తయారు చేసినటువంటి తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్ అవతరించనుంది. ఆ విషయం మీకు తెలుసా? తైవాన్ సంస్థ అయినటువంటి వెస్టర్న్ ఏదైతే ఉందో వారితోటి మన టాటా గ్రూప్ వాళ్ళు $125 మిలియన్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంటే టాటా వాళ్ళు ఇకపైన ఈ ఐఫోన్ని ఇండియాలో తయారు చేయబోతున్నారు. ఇంతవరకు మన ఇండియాకి సంబంధించిన ఏ కంపెనీ కానీ ఐఫోన్లు తయారు చేయలేదు. ఇండియాలో ఒక ప్లాంట్ అయితే ఉంది, అది మన ఇండియన్ కంపెనీ అయితే కాదు అది, ఓకేనా? సో ఇప్పుడు టాటా వాళ్ళు ఈ వెస్టర్న్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ తైవాన్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట అది వెస్టర్న్ అని చెప్పేసి, వారి దగ్గర నుంచి పూర్తిగా కొనుగోలు చేస్తుంది. $125 మిలియన్లకు కొనుగోలు చేసి మన భారతదేశంలోనే ఐఫోన్లు అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల దేశ విదేశాలకి మన భారతదేశంలో టాటా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి ఐఫోన్లు ఎగుమతి కానున్నాయి. సో ఐఫోన్ టాటా వాళ్ళది కాదు, కానీ దాన్ని మన భారతదేశం తయారు చేసేటువంటి సంస్థ అనమాట. ఆ విధంగా ఒప్పందం అయితే కుదిరింది. అతి త్వరలోనే ఇది అమల్లోకి అయితే రానుంది. సో ఒప్పందం కూడా జరిగింది. సో అది ఎప్పటి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు ఏంటనే గురించి ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది.
కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అందులో మన తెలుగు వారికి సంబంధించిన కార్గో సంస్థ అయితే మంచిదని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం నేను డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇస్తాను. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు, అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి గడి చేరుస్తున్నారు. కువైట్లో మీరు ఎంత వెయిట్ తోటి అయితే తూకం వేసి వస్తువులు నేను అప్పచెప్తారు, అదే వెయిట్ తోటి ఇంటి దగ్గర తూకం వేసి మీకు వాళ్ళు వస్తువులు కూడా అందించడం జరుగుతుంది. సో చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లేలో నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. అలాగే ప్రస్తుతానికి వాళ్ళు కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించినారు. ఎయిర్ కార్గోకి అయితే కేవలం 800 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సీ కార్గోకి అయితే కనుక 500 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఫ్లైట్ టికెట్ సంబంధించిన నెంబర్ కావాలనుకుంటున్నారా? మంచి రీజనబుల్ రేట్లకే మీకు టికెట్లు కావాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో మన తెలుగు వారికి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను. సో వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు, మంచి రీజనబుల్ రేట్లకి టికెట్లు అయితే అందించడం జరుగుతుంది. అలాగే మీరు ఒకవేళ కువైట్లో ఉన్నారు, కువైట్ డబ్బులు మీ దగ్గర లేదు, ఇండియా డబ్బులు మీరు ఫోన్పే ద్వారా ఇస్తామన్నా సరే, లేదంటే ఇండియాలో హ్యాండ్ ఓవర్ చేస్తారన్నా సరే తీసుకుంటారు, ఇబ్బంది లేదు. లేదు మీరు ఇండియాలో ఉన్నారు, టికెట్ మీకు ఇండియాలో కావాలి, కానీ డబ్బులు అయితే కువైట్లో ఇస్తారంటే ఓకే పర్లేదు, ఇక్కడైనా సరే డబ్బులు మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సో అలాంటి సర్వీస్ కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది. సో మీకు భవిష్యత్తులో ఏదైనా సరే ఫ్లైట్స్ టికెట్ సంబంధించినటువంటి టికెట్ బుక్ చేసిన తర్వాత ఏదైనా ఇష్యూలు ఉంటే వాటిని కూడా మీకు వీళ్ళ దగ్గరుండి పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, లేదంటే మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాటికి సంబంధించిన సర్వీస్ కూడా వీళ్ళు అందిస్తారనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి ఆల్రెడీ మీరు కువైట్లో కనుక ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్ నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర కనుక చాలా మంచి ధర కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 269.10 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సుకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19.50 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19.844 రూపాయలుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.